హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో బ్లాగ్స్ చేస్తుంటారు, మేము కూడా చేద్దామని ట్రై చేస్తున్నాము. చాలా మంది ఇన్స్పిరేషన్స్ ఉంటారు బ్లాగ్స్ చేయడానికి, మాకు ఇన్స్పిరేషన్ మటుకు ఏమీ లేదు, ఎందుకంటే ఖాళీగా ఖాళీ తిరిగి ఇట్లా పడుకుంటాం ఫ్రెండ్స్. అందుకే ఏం ఉపయోగం లేదు ఈ బ్లాగ్స్ చేయడం వల్ల, మేము అందరికి కొంచెం తెలుస్తామని, పని పాట లేకుండా ఖాళీగా ఉన్నామని అందుకే వీడియో చేస్తున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ తెలుసుగా. అబ్బా తమ్ముడు, హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు ఈ ఫ్రెండ్స్, ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇప్పుడే మేము ఉన్న ప్లేస్ వచ్చేసి గుండిపల్లి, గుండిపల్లి వేగన్ వర్క్ షాప్. సో చాలా రోజుల తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని, అంటే ఏం చేసింది లేదు, రెస్ట్ తీసుకుంటున్నాం పెద్దగా. ఈరోజు ఇంకొంచెం విషయాలు తీసుకున్నాను, ఈతకి వెళ్తాం ఫ్రెండ్స్. ఏంటంటే మాకు ఈత రాదు ఫ్రెండ్స్, ఈత రాకుండా ఏదో వెళ్తాం ఫ్రెండ్స్, ఈత కొట్టడానికి వెళ్తున్నాము. ఈత కొట్టేటప్పుడు వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మాకు లైక్ షేర్ అలాంటివి ఏం వద్దు ఫ్రెండ్స్, కానీ మా వీడియో చూస్తే చాలు ఫ్రెండ్స్, మీరు వ్యూస్ అంటే చాలా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే గొర్రెలు వచ్చింది ఫ్రెండ్స్, ఇప్పుడే గుండుపల్లి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంకో 5 నిమిషాలు అయితే గుండుపల్లి ఆ ప్లేస్కి వెళ్తాము ఈత కొట్టడానికి. సో ప్లేస్ మొత్తం నైస్, ఇది కృష్ణా జిల్లా. మీకు ధర్మల్ పంప్ స్టేషన్ తెలుసా ఫ్రెండ్స్? ధర్మలే కదా అది, ధర్మల్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ ప్లాంట్ 2 ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ రీచ్ అయ్యాము. ఏంట్రా ఫస్ట్ లొకేషన్ వచ్చింది మనకి, సో సాడ్ న్యూస్ ఫ్రెండ్స్, ఎవరు చనిపోయారు ఫ్రెండ్స్, ఒక పెద్ద వ్యక్తి అనుకుంటాం ఫ్రెండ్స్. అసలు పూలు చూడండి, ఎన్ని పూలు ఉన్నాయో, అసలు పూలు మామూలుగా లేవు కదా ఫ్రెండ్స్. ఎవరో పెద్ద వ్యక్తి చనిపోయారు, అడుగు పెట్టడం వాళ్ళిపోయారనుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడే గుండిపల్లి సెంటర్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్, లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే గుండిపల్లి లొకేషన్లోకి ఎంటర్ అయ్యాము. ఆ ప్లేస్కి ఈత కొట్టడానికి వెళ్ళడానికి టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, అరే చిన్నగా పోనీరా, బండికి ఏం పట్టుకోలేదు నేను. ఓకే, ట్రాఫిక్ క్లియర్ అయింది, ఇప్పుడే వెళ్తున్నాము. ఇదే ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, గుండిపల్లి అంతకుముందు కార్వే ఉండేది, ఇప్పుడు కార్వే అనే ఆఫీసే లేదు, దాంట్లో టైపింగ్ స్టూడియోతో పెట్టారు ఫ్రెండ్స్. సో దాని గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడే ఎదిగి వెళ్తున్నాం, 1 నిమిషం 5 నిమిషం ఉంటే మా లొకేషన్ వచ్చేస్తుంది. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత, మినిమం లాక్డౌన్ తర్వాత ఇప్పుడే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, 20 సంవత్సరాలు బట్టి ఇప్పుడు దాకా మాకు ఈత రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఈత నేర్చుకోలేదు. చెప్పురా లొకేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, పల్లెటూరు వాతావరణం. ఓకే, తాటి చెట్లు ఈ రోడ్లో అంతకుముందు కళ్ళు కూడా కావాలంట ఫ్రెండ్స్, ఎందుకంటే మామూడు పద్దాకు వచ్చి మామూడే ఫ్రెండ్స్ బండి తోలుతాడు ఫ్రెండ్స్, ట్రైన్ బండి 40 స్పీడ్ మీద వెళ్తాను, స్పీడ్ ఎక్కువ లేపుతుంది ఫ్రెండ్స్. ఓకే, ప్లేస్ పడి చూడండి, కృష్ణానది దూరించారు అనుకుంటున్నా బండి, అసలు సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్, ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది లొకేషన్. బండి అది ఎందుకు పని, ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్, సూపర్ సూపర్ సూపర్, ఇక వచ్చేసింది ఫ్రెండ్స్ మా లగేజ్, డించకా ఇక ఈత కొట్టడం ఫ్రెండ్స్. ఐ రీచ్డ్ మై ప్లేస్ ఈత, ఇక కొట్టడం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే లోక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం,
లోక్ స్టార్ట్ చేసే ముందు మేము ఈత కొడదామని వచ్చాం ఫ్రెండ్స్. ఈత కొట్టడానికి మాకు ప్రత్యేకంగా ప్లేస్ అంటే ఏం లేదు, ఒకటే ఒక ప్లేస్. మేము ఈత కొడదామని వచ్చాము ఈరోజు, ఈరోజే కాదు ఏ రోజు ఖాళీగానే ఉంటాము. సో ఈత కొట్టడానికి మా ప్లేస్ వచ్చేసరికి గుంటుపల్లి. ఎప్పుడైనా చూసి ఉండకపోతే చూడండి ఫ్రెండ్స్, చూపిరా ఎదుగోండి ఫ్రెండ్స్. కృష్ణానది ఇది మొత్తం ఈ ప్లేస్ లో ఈత కొట్టడం అంటే మాకు చాలా ఇష్టం. పుష్కరాలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి 12 సంవత్సరాలకు ఒకసారి. కానీ మాకు ఈత అయితే రాదు ఫ్రెండ్స్, కొడతాం ఫ్రెండ్స్. లాస్ట్ టైం పుష్కరాలు అప్పుడు ఈత రాక మునిగిపోతే మమ్మల్ని పోలీసులు వచ్చి కాపాడారు ఫ్రెండ్స్. మా వాడు దూకటానికి రెడీగా ఉన్నాడు ఫ్రెండ్స్, కాకపోతే నీళ్లు తక్కువ ఉన్నాయి, కొంచెం ఆలోచిస్తున్నాడు, లోతుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఫ్రెండ్స్ ఈత కొడదాం అని వచ్చాం ఫ్రెండ్స్, కాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ బాగోపోవడం వల్ల మేము ఇప్పుడు ఇక్కడ ఈత కొట్టలేకపోతున్నాం. మేము ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో ఉన్న పెర్రి ఘాట్ పవిత్ర సంగమంకి వెళ్తాం. అక్కడ ప్లేస్ కొంచెం బాగుంటది, అక్కడ వీడియో తీసి మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. తిన్నారా ఫ్రెండ్స్? ఇబ్రహీంపట్నం మా విలేజ్ డ్రింక్ సెంటర్ ఫ్రెండ్స్ అయిపోయింది. అది ఇదేసరికి లొకేషన్ పెర్రికి వెళ్దాం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడ బండి వచ్చురా, మరీ ఎక్కువ అర్థం ఆడుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బండి వేసుకోలేదు, ఇదే వేడి నీళ్ళు కాదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అక్కడ ఆపేశారా, వస్తున్నారా? ఒక గేట్ ఎత్తాడు ఫ్రెండ్స్, ఒకటేంటి మూడు నాపో అన్ని గేట్లు ఎత్తాడు ఫ్రెండ్స్. సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంటది ఫ్రెండ్స్. వేడి నీళ్ళు కాలవ, థర్మల్ పవర్ స్టేషన్ లోంచి నీళ్ళు అనేది వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడే బండి పార్కింగ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా దోస్త్, పార్క్ చేయడం అయిపోయింది. కృష్ణానది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసాము. చెప్పరా ఇక ఎలా ఉంటే దాంట్లో దూకాడు ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా. ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి. చాలా ఈత కొట్టడానికి కూడా చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయినట్టున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్, మేము కూడా ఈత కొడదాం అనుకుంటున్నాము. చెప్పరా కొట్రా. ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము దూకాలనుకుంటున్నాం ఇంట్లోకి. మేము దూకిన తర్వాత ఈత రాక మునిగిపోతే మీరు కామెంట్ లో మా ఇంట్లో వాళ్ళకి తెలియజేయండి ఫ్రెండ్స్. ఏమని మునిగిపోయావని? ఓకే ఫ్రెండ్, బాగుంది. దిగురా, నువ్వు దిగవా? ఏంట్రా నువ్వు దిగవేంటి? ఇద్దరం అవును, మరి వీడియో ఎవరు తీస్తారే? అడబెట్టి అదే రన్ అయితే. ఓకే ఫ్రెండ్స్, సెల్ఫీ వీడియో తీస్తాము, కంగారు పడమాకండి. ఓకే, నీళ్ళ దూకేసా ఫ్రెండ్స్, చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. కూల్ గా సూర్యుడు ఉన్నాడు పైన, కింద నీళ్ళు వేడిగా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి చేద్దాం. ఓకే, అబ్బో ఫ్రెండ్స్ ముక్కులో నీళ్ళు పోయినాయి. అయ్యో ముక్కులో నీళ్ళు పోయినాయి ఫ్రెండ్స్. లోతు అయితే లేదు ఫ్రెండ్స్, ఇక్కడ దాకా ఉంది. అందుకే కొంచెం సాహసం చేసి నీళ్ళలో దిగుతున్నాం. మళ్ళీ ఆడకు పోయామంటే మీకు వీడియో తీయడానికి నేనైతే ఉండను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసరికి ఇందాక రాజేష్ జారి పడ్డాడు. ఇక్కడ బాగా జారుతుంది ఫ్రెండ్స్, చూడండి బాగా జారుతుంది. ఓకే ఫ్రెండ్స్, రాజేష్ ఇప్పుడే దిగుతున్నాడు ఫ్రెండ్స్. ఓ సేమ్ పంది ఇప్పుడే పడ్డది ఫ్రెండ్స్, నీళ్ళు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఫ్రెండ్స్. జారి కింద పడ్డాడు, చూడండి ఫ్రెండ్స్. ఒక నీళ్ళలో ఒక రాయి పడితే ఎన్ని నెలలు వస్తాయో, ఒక దున్నపోత ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడే సేమ్ పని స్నానం చేసి బయటపోతుంది, జారిపోతుండు ఫుల్ కింద పడుతుంది. వెయిట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ అవటం వల్ల కింద ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చేయగొట్టుకుపోయింది ఫ్రెండ్స్, కింద పడి చేయగొట్టుకుపోయింది.
థ్యాంక్స్ తమ్ముడు, మేము వీడియో ఇప్పుడైతే ఆల్రెడీ కామెంట్లు వచ్చేసి ఫ్రెండ్స్ మా దోస్త్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఒక తాత చేపలు పడ్డానికి వచ్చాడు. తాత తాత వేసా తాత, ఇంకోసారి వేస్తారు చూడండి ఫ్రెండ్స్. మా తాత చేపలు పడ్డానికి వచ్చాడు. తాత వేసేసాడు ఫ్రెండ్స్, చేపలు పడ్డాం కదా ఫ్రెండ్స్, వలన సరి చేస్తున్నాడు. వాడికి దిగడం రావట్లేదు, తీయట్లేదురా వీడియో ఏంది ఇట్లా. వాడికి చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అంటే చాలా భయం, ఫుల్గా జారుతుండు. వెయిట్ చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాడు చూడండి ఈత కొట్టడం రాదు ఆడికి. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్ మాకు ఈరోజు, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఈత కొట్టడానికి వచ్చాము, చాలా రోజుల తర్వాత ఈత కొట్టడానికి వచ్చాము. ఓకే ఒకటి చూడండి ఫ్రెండ్స్, ఎలా జాగ్రత్తలు దొక్కడం బాగానే ఉంది కానీ ఎక్కడప్పుడే డేక్ కూడా రావాల్సి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతాడు, జారుతుంది ఫ్రెండ్స్. వచ్చేసా బయటికి, ఇంకెక్కడ స్నానం చేయడం అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఇంటికే ఇంకా లేదు ఫ్రెండ్స్, మళ్ళీ కొడతాం ఫ్రెండ్స్. ఇక చాలా రోజుల తర్వాత వచ్చాం కదా ఫ్రెండ్స్, కొడతాం ఈత అయితే కొడతాం. నువ్వు దూకటమే సగం దూకావు. మన గోపి ఎక్కడ దూకాడు? గోపి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి కొంచెం చెప్పు. అక్కడ లోతు ఎలా ఉన్నది మన గోపి వివరిస్తా ఉంటాడు. ఈత కొట్టడానికి వస్తే కనుక ఈత రాని వాళ్ళు ఫెర్రీలో దిగొచ్చు, ఈత వచ్చిన వాళ్ళు కృష్ణా నదిలో దిగొచ్చు. ఒకసారి కృష్ణా నదిలో పడవ పోతా బట్టి మనుషులు చనిపోయారు అన్నారు కదా, అది ఎక్కడంటే ఫ్రెండ్స్ అక్కడ టవర్ కనిపిస్తుంది కదా, దానికంటే ఇంకొంచెం ముందు ఎక్కడ పడింది ఇక్కడే అంటా మనోడు. ఇక్కడ దాని ఏమంటారా, సారీ ఫ్రెండ్స్, ఒక సాడ్ న్యూస్ జరిగింది. సాడ్ న్యూస్ ఏంటంటే రాజుగాడు బండి తాళం పోయింది. ఎంతో ఎగ్జైట్మెంట్ చేశాను, బండి తాళం పోయింది ఫ్రెండ్స్. వాడు నిజం ఫ్రెండ్స్, ఎంతో ఎగ్జైట్మెంట్గా స్నానం చేసి అంతా బయటకు వచ్చేసరికి బండి తాళం పోయింది. స్నానం మొత్తం అయిపోయిపోయింది కాబట్టి మాకు కొంచెం ఏ బాధ లేదు, ఎంజాయ్ చేసాం హ్యాపీగా. ఇంటికి వెళ్ళి ఇంకో తాళం తెచ్చుకుందాం అనుకుంటున్నాం. క్యాబిన్ ఏంటంటే బండి నడిపించగలుగుతా కానీ బండికి హ్యాండిల్ లాగేజం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బండి తాళం కోసం అందరికి ఫోర్స్ ఆవు తిప్పలు పడుతుండ్రు. మై ఫస్ట్ లో ఎట్ట సాడ్ గా స్టార్ట్ అయింది. ఓకే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తెలిసిందాక చూడండి మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ అందరూ ఆదరించండి ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో చూసారు కదా, సారీ మా వ్లాగ్ చూసారు కదా, మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబ్బా తమ్ముడు ఛానల్.